ఇండియా వైడ్ గా పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఆ ఫీవర్ ఇంకా ఎక్కువైంది. బాహుబలి బాటలో ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చేసాయి. మరికొన్ని ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. పట్టాలు ఎక్కబోతున్న పాన్ ఇండియా మూవీస్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఆ నలుగురు గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇండియన్ హీరోలుగా మారిపోయేందుకు వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఓ టాలీవుడ్ స్టార్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించాడు. పదిహేనులో విడుదలయ్యింది బాహుబలి ది బిగినింగ్. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాహుబలి ది కన్క్లూజన్. ఈ రెండు పార్ట్స్ కోసం ప్రభాస్ కొన్నేళ్ల త్యాగం చేశారు. అంతేకాదు, వర్కౌట్స్ చేసి బాహుబలుడిగా మారి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ ఇండియన్ హీరోగా మారాడు. బాలీవుడ్ లో సైతం యంగ్ రెబల్ స్టార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రభాస్ కష్టానికి ప్రతిఫలం దొరికింది. బాహుబలి తర్వాత తన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. సాహో ప్రభాస్ చేసిన మరో పాన్ ఇండియా మూవీ సుజిత్ దర్శకత్వంలో 2019 ఆగస్టు 30 విడుదలైంది. యువీ క్రియేషన్స్ అండ్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన హై బడ్జెట్ చిత్రం. ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సినిమా. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దక్షిణాది తెరపై మొదటిసారి కనిపించింది. ఇండియాలోనే రెండవ హై బడ్జెట్ మూవీగా రికార్డు సృష్టించింది. సాహో సౌత్ ఇండస్ట్రీస్ లో ఊహించిన వసూళ్లు రాలేదు, కానీ బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్. బాహుబలి ఫీవర్ ప్రభాస్ క్రేజ్ నార్త్ లో తగ్గలేదని నిరూపించింది ఈ చిత్రం. రాధే శ్యామ్ ప్రభాస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని యువీ క్రియేషన్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పీరియడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో ప్రభాస్ తో పూజా హెట్టే జోడీ కడుతోంది. విక్రమాదిత్య అనే పాత్రలో యంగ్ రెబల్ స్టార్ కనిపిస్తుంటే, ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే దర్శనమివ్వబోతోంది. కృష్ణంరాజు పరమహంస అనే పాత్ర చేస్తున్నారు. ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 2022 జనవరి 14 రిలీజ్ కాబోతోంది రాధేశ్యామ్. ప్రభాస్ చేస్తోన్న మరో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీలు డైరెక్ట్ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇయర్ జనవరిలో సలార్ షూటింగ్ స్టార్ట్ అయింది. తెలుగు కన్నడ భాషల్లో బైలింగువల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న సలార్ 2022 ఏప్రిల్ 14 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న మూడవ చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుంది. 2022 ఆగస్టు 11 ఆది పురుష్ ఇండియన్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఏకకాలంలో ఏకంగా 3 పాన్ ఇండియా మూవీస్ చేస్తోన్న ప్రభాస్ వైపు ఇండియన్ స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ని ఫాలో అవుతున్న హీరోల సంఖ్య ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఇండియన్ హీరో అనే టాపిక్ వస్తే ఫస్ట్ వినిపిస్తున్న పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.